మేము ఇక్కడ ఇంత సివియర్ గా ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఒకటే, మా కోర్స్ ని రద్దు చేశారు. మా కోర్స్ ని రద్దు చేసినప్పటికీ మేము చాలా శాంతియుతంగా 9 రోజులు ఎంతో ఓపిక మీద అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేశాం. అయినప్పటికీ ఎటువంటి ఏ అధికారి కూడా మా కోసం రాలేదు, స్పందించలేదు. ఆ ప్రొటెస్ట్ లో ఎంతో మంది కళ్ళు తిరిగి పడిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు మేము అక్కడ రోజంతా కూర్చొని ప్రొటెస్ట్ చేసినా ఏ అధికారి రాంది, మా కోసం ఎవరు స్పందించండి. ఈ రోజు మా కోర్స్ ఇష్యూ, మా కోర్స్ కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ ప్రిన్సిపల్ సార్ సబ్మిట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, సబ్మిట్ చేయొచ్చు. అదే ప్రిన్సిపల్ సారు ఇవి రీజన్స్ అని ఒక లెటర్ పూర్వకంగా రాసేయడానికి మాకు సార్కి ఇవ్వరా, సార్ ఇవ్వడం కుదరదా, మాకు కావాల్సింది ఇప్పుడు ఈ రీజన్స్ వల్ల మా కోర్స్ని ఈరోజు తీసేసాము అని ఏవైతే ప్రిన్సిపల్ సారు ఆయన నోటి పూర్వకంగా చెప్పారో అది రాతపూర్వకంగా ఇస్తేనే ఈ రోజు ఇక్కడ నుండి కదులుతాం. అంతవరకు ఇప్పటివరకు ఎటువంటి డ్యామేజ్ చేయలేదు, సార్ని ఇబ్బంది పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం సార్ని ముట్టడి చేయడం. ఈ కోర్సు విషయాన్ని కానీ లేకపోతే ఈ రద్దు విషయాన్ని వాపస్ తీసుకోకుండా, లేకపోతే సార్ ఒక లెటర్ ఇచ్చినా కానీ నేను వెళ్ళిపోతాము, వాపస్ తీసుకోకుండా ఆ లెటర్ ఇవ్వకుండా పోతే మాత్రం మేము ఇక్కడ నుండి ఒక క్షణం కాదు కదా, ఎన్ని రోజులైనా ఇట్లా కూర్చుంటాం. ఇక్కడ నుండి ప్రొటెస్ట్ని శాంతియుతంగానే జరిపినాం, అవసరమైతే నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఉన్నాడా లోపల ప్రిన్సిపల్? చెప్పండి సార్ ఏం చెప్తారు? ఈ గోలల్లో నేనేం మాట్లాడలేను లోపల. వాళ్ళకి సమాధానం చెప్పండి. చెప్పండి, సమాధానం చెప్పండి. వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్, పీజీ కెమిస్ట్రీ కోర్స్ని విత్డ్రా చేయడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. అంటే వీళ్ళు ఈ కోర్సు చేస్తున్న పిల్లలకి ఏ నష్టం జరగదు. నెక్స్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు ఈ రాబోయే ఇయర్ నుంచి ఏదన్నా అడ్మిషన్స్ ఉంటే అవి తీసుకోము, అడ్మిషన్స్ తీసుకోము. ఎందుకంటే కోర్సు తీసేయడానికి కారణం, విత్డ్రా చేయడానికి కారణం ఏంటంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్, అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మన యూనివర్సిటీస్కి కాలేజెస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది దేనికోసం అంటే సెల్ఫ్ సస్టెనెన్స్ కోసం. సెల్ఫ్గా అర్న్ చేసుకోవాలి, కాలేజీలు బాగుపడాలి, కాలేజీలు వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ మీట్ అవ్వాలి అందులోంచి. సో ఫస్ట్ నుంచి ఆ కోర్స్ ఏంటంటే ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మారింది. అంటే వైట్ ఎలిఫెంట్ లాగా మారటం అంటే రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నది, నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, వేరే వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్సు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. అది స్టేటస్ ఈ కాలేజ్ నుంచి యూనివర్సిటీకి స్టేటస్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవి మా ప్రాబ్లమ్స్. చెప్పండి, ఇక్కడ ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ దేనికి మీరు పెట్టుకున్నారా? నేనేం పెట్టుకోలేదు. ఒక ప్రిన్సిపల్ని ఇక్కడ ముట్టడి చేస్తే 100కి డయల్ చేసి ఉంటారు మా ఫ్యాకల్టీ, మా స్టాఫ్. జరిగినప్పుడు ఎవరు మాకేం స్పందించడం లేదు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే వీసీ ప్రిన్సిపల్ సబితా ఇంద్రారెడ్డి మాట కూడా వినడం లేదంట, ఆ మేడం చెప్తే కూడా వినలేదంట. వాళ్ళ పిఏ అనిల్ సార్ ఏమన్నారు మాతో, ఇదిగోండి అమ్మా మీకు ఎండోస్కోపీ చూడండి, అది ఎండోస్కోపీ మా చేతిలో పెట్టి మీరే మీ ప్రిన్సిపల్తోని వీసీతోని మాట్లాడుకోండి అని అన్నారు. సో మేము మాట్లాడదామని వస్తే ఒక్కరిద్దరిన పంపించేది, ఒక్కరిద్దరు కాదు 150 మంది ప్రాబ్లం కాబట్టి 150 మంది మాట్లాడాలి. అదే కాదు స్టూడెంట్స్ అయితేనేమో ఇద్దరు ముగ్గురు అంటున్నారు, మరెవరో కాలేజ్ కాదు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఎవరో పొలిటికల్ లీడర్స్ ఎవరో, వాళ్ళని 15 మంది మా కళ్ళ ముందట పంపిరు, వాళ్ళు మా కళ్ళ ముందట బయటకు వచ్చిర్రు. మరి వాళ్ళు ఎవరు? స్టూడెంట్స్కి లేని రైట్ ఇవ్వరికి, మీరెవరని సార్ అడుగుతున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలంటారు? స్టూడెంట్స్ కాబట్టి ఇవ్వాలి. మేము ఇక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ మాకేంది, లాక్ వేసుకోవడానికి కాలేజ్ టైమింగ్స్ లో ఎందుకు లాక్ వేస్తారు? ఇక్కడ చూడవచ్చు మనం. దీనికి ఏం చెప్తారు సార్? ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి, మీరు బాధ్యత వహిస్తారా వీటికి?
దీనికి స్టూడెంట్స్ జూమ్ చేసుకో నేను చెప్తాను స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారు మాట్లాడారు గత వారం రోజులుగా తిరుగుతున్నారు చెప్తున్నారు వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు నేను సేమ్ చెప్తున్నా కోర్సు విత్డ్రా చేసేది కాలేజ్ విత్డ్రా చేయదు యూనివర్సిటీలో దానికి ఒక హైయెస్ట్ బాడీ ఉంటుంది అకాడమిక్ సెనేట్ ఉంటుంది దాంట్లో డిస్కస్ చేసి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు డీన్లు ఉంటారు డిస్కస్ చేసి ఏ కోర్సు వయబుల్ ఏ కోర్సు నాన్ వయబుల్ అని మొత్తం కోర్సు రద్దు చేయడం వల్ల మీకు ఏం ఎఫెక్ట్ పడుతుంది ఏమవుతుందంట ఆగండి సార్ మేము చెప్పుకుంటాం కదా మా ఎఫెక్ట్ కదా మేము ఎఫెక్ట్ అంటే ఏంటి అయితే ఏంటంటే మాకు మేము అసలు రియాక్ట్ కాలేదు మేము రిజిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళి మీ ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడండి ఎన్ఈపి రూల్ అని అన్నారు ఎన్ఈపి రూల్ కి తెలంగాణ మొత్తం అగెనిస్ట్ ఉంది ఉన్నప్పుడు మరి ఎట్లా పాటిస్తారు అది అది రాంగ్ డెసిషన్ సెల్ఫ్ ఫైనాన్స్ కో ఇదేంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కే కన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే మేము ఒక్కొక్కరం 35,000 కడుతున్నాం 35,000 కట్టంగా మేము అన్ని బ్యాలెన్స్ షీట్లు చూపిమన్నా చూపిస్తాం మా అంచనా మరి ఫైనాన్షియలీ వాళ్ళు ఇవ్వాలి కదా తీస్తలేరు ఎందుకు తీస్తలేరు సరే సార్ ఈ డిపార్ట్మెంటల్ కమిటీకి ఇప్పుడు కోర్స్ ఒకటి పెడుతున్నారంటే ఒక ఎక్స్పర్ట్ తీసుకుంటారంట కానీ తీసేయారంట వాళ్ళు తీసేయంగా వాళ్ళని కన్సల్టే కారంట అది మా ఇష్టం మీ డిపార్ట్మెంట్కి ఏమైనా తెలుసా ఫైనాన్షియల్ ఇష్యూస్ అని అంటున్నారు మరి ఎవరికి తెలుస్తాయి ఇప్పుడు కెమికల్స్ కావాలి కెమికల్స్ కావాలంటే ఇప్పుడు తెలిసే డిపార్ట్మెంట్ కా ప్రిన్సిపల్ కా ఈయన మా డిపార్ట్మెంట్ కాదు సార్ అప్పుడు మా డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ ఉన్నారు కాబట్టి మా కోర్స్ వచ్చి ఇక్కడ ఉంది అదే లేదంటే మేము ఉస్మానియాలో ఉండేవాళ్ళం అప్పుడు సత్యనారాయణ సార్ ఉంటే ఇక్కడికి వచ్చింది మా కోర్స్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో యూనివర్సిటీలోనే ఉంది మాకు ఇక్కడ ఇక్కడికి వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రతి ఒక్క దాంట్లో ఏంటి రెగ్యులర్ కోర్స్ అయి ఉంది మా దాంట్లో ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది అప్పుడు హైయర్ అథారిటీస్ ఏమని చెప్పారు ఒక కోర్స్ స్టార్ట్ అయిన 5 ఇయర్స్కి మీకు ఏమైనా ఛాన్సెస్ రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు చేయొచ్చు కదా యూనివర్సిటీకి వచ్చింది హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు చేయలేదు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు పర్ హెడ్ 35,000 ఈ సరే సార్ ఓకే వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటున్నారు అన్నప్పుడు ఏంటి పోయినసారి 20,000 ఉండే ఈ ఇయరే 35,000 అంటే మా బ్యాచ్ నుండి పోయిన బ్యాచ్ నుండి 35,000 చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నప్పుడు అప్పుడు మనీ సరిపోతలేవనే కదా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నది అప్పుడు వీసీ సార్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు మాకు ఆర్డర్స్ వచ్చినా ఇంక్రీజ్ చేసుకోమని మేము చేసుకున్నాం అన్నారు ఓకే చేసుకున్నారు పర్ హెడ్ 35,000 అయితే వస్తుంది కదా క్లాస్ పర్ క్లాస్ ఇంటేక్ 30 మెంబర్స్ పర్ క్లాస్ 30 మెంబర్స్ 35,000 5 ఇయర్స్ ఎంత మంది అవుతారు వీసీ రవీందర్ సార్ సో ఇప్పుడు ఎన్ని పైసలు ఎన్ని మనీ వస్తాయి ఇది ఇంకా హై ప్రాఫిట్ హ్యూజ్ ప్రాఫిట్ లో జరుగుతున్న ఈ కోర్స్ ని హ్యూజ్ లాస్ అని ఒక పేరు పెట్టి దీన్ని తీసేస్తున్నారు దీ బయట కెమిస్ట్రీ చేసే వాళ్ళకన్నా డిమాండ్ మాకు ఎక్కువగా ఉంటుంది ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు సడన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్తే ఎలా ఒప్పుకుంటాం మేము కూడా అప్పుడు ఇంకా హోల్ రియంబర్స్మెంట్ తోనే నడిచింది ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి మేము కూడా 15,000 ఎక్స్ట్రా కడుతున్నాం స్టూడెంట్స్ అయినా ఇంకా ఎందుకు వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాలేజీలోకి పోలీసు వాళ్ళు ఎలా ఉంటారా సార్ నేను రాగానే వెళ్ళిపోతున్నారు 6 డేస్ నుంచి వాళ్ళు మార్నింగ్ 8 o'clock వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఏఎస్ఐ ధనరాజ్ గారిని అడగండి కావాలంటే ఇక్కడే ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెడతాం జైలు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు మమ్మల్ని 15 సంవత్సరాల నుండి ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కోర్స్ సార్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అయిన కోర్స్ ని ఈ రోజు మేము జస్ట్ వచ్చి ఎందుకు రద్దు చేసినారు అని అడిగితేనే మిమ్మల్ని అక్కడ పోలీసులు వచ్చారు కేసులు పెడతాం జైలు వేస్తాం అని చెప్పేసి మమ్మల్ని బెదిరింపులు కలిసి రవీసిని ఆల్రెడీ కలిసినాం సార్ ని సార్ అక్కడ ఏం మాట్లాడలేరు మాకు అందుకే కప్పుకున్నా గానీ ఒక అధికారి అయినప్పుడు విద్యార్థులకు న్యాయం చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు విద్యార్థులకు మాత్రం ఫేవర్గా ఉండాలి విద్యార్థులకు ఫేవర్ లేకుండా ఇష్టం వచ్చిన కోర్సు రద్దు చేసుకుంటా ఈ రోజు మా కోర్సును తీసేసిరు రేపు ఇంకో కోర్సు తీస్తారు ఈ రేపు ఇంకో కోర్సు తీస్తారు అట్లా నిజాం కాలేజ్ మొత్తం క్లోజ్ చేస్తారు దేనికి ఇదంతా ఏం నడుస్తుంది లోపల పొలిటికల్ ఏమైనా నడుస్తుందా ఈ రోజు మా కోసం రద్దు చేస్తే మేము సైలెంట్ గా ఉంటే రేపు ఇంకోటి తీసేస్తారు A++ ఉన్నది స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గింది B++ కి ఇదంతా ఏమన్నా కుట్ర ఉందా లోపల ఇదంతా మాకు కావాలి అక్కడ పోతే పోలీసు దూరం కూడా మమ్మల్ని అడ్డుకున్నారు ఇగో నెట్టేస్తున్నారు అంతా అడ్డుకుంటున్నారు మమ్మల్ని మాట్లాడడానికి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు 10 సెకండ్లు టైం ఇస్తున్నారు మేము ఏం మాట్లాడాలి మా ఆవేదనతో ఎవరు చెప్పుకోవాలి ప్రభుత్వమే స్పందించుకుంటే మా విద్యార్థులు మా ప్రిన్సిపల్ సార్ వీసీ సార్ మాకే స్పందించకుంటే ఇంకెవరు స్పందించారు బయటి వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు అంటే మా స్టూడెంట్స్ మాట్లాడడానికి ఏమైంది సో మాకి మా కోర్సు మాకు రిటర్న్ కావాలని కోరుతున్నాం సార్ వాళ్ళని 150 మంది కుటుంబాలను కాకుండా ఇంకా వచ్చే తరాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇంతకు మించి మాకేం వద్దు నెక్స్ట్ టైం కూడా ఇట్లానే ఉంటుందా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇట్లే ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కోర్సు మేము ఎంట్రెన్స్ సో అందరు చాలా మంది వెబ్ ఆప్షన్ పెట్టుకొని వస్తున్నారు డిగ్రీ వాళ్ళు కానీ మేము ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి
ఇది ఎంయూలో కేయూలో పియూలో అన్నిట్లో ఉంది, అన్నిట్లో రెగ్యులరైజ్ ఉంది. ఫస్ట్ ఇయర్ నుండి స్టూడెంట్స్ కి హాస్టల్ ఉంది, ఇక్కడ మాత్రమే ఇట్లా నిజాం కాలేజ్ లో పెట్టి హాస్టల్ లేకుండా ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ గా పెట్టి మొత్తానికి తీసేస్తామని అంటారు. అక్కడ సాఫీగా నడుస్తుంది, మరి ఇక్కడ ఎందుకు నడవట్లేదు? ఇక్కడ ఏం ప్రాబ్లం? అక్కడ ఎంతమందికి హాస్టల్ ఫెసిలిటీ అన్ని చెప్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఏమైంది? యూనివర్సిటీ కదా ఉస్మానియా, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తీసేసి ఇప్పుడు మేము ఫైట్ చేయకపోతే రేపన్న రోజు ప్రతి ఒక్క యూనివర్సిటీలో తీసేస్తారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎగ్జామ్ జరుగుతుంది మీ అక్కలో చెల్లెలో రాస్తే అట్లా నేనా అని అన్నారు. అదే మేమంటున్నాం, మా చెల్లెల్లో తమ్ముళ్ళు రేపు వచ్చి జాయిన్ అవుతారు ఇంత మంచి కోర్సులో, ఎందుకు తీసేస్తున్నారు? అదే మేమంటున్నాం. మాకు ఏం లేదు సార్, సార్ చేతిలో ఏం లేదని మాకు కూడా అర్థమైంది. సో జస్ట్ మాకు రిటర్న్ పార్ట్లో మా ఇది రీజన్స్ ఏమన్నారు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్, ఈక్వాలెంట్ డిగ్రీ తీసుకొని అందరు వెళ్ళిపోతున్నారు. అసలు స్టూడెంట్స్ క్లాస్కి 8 మందే ఉంటారు, 10 మందే ఉంటారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది, 8 10 మంది ఉన్నారా? 8 10 మంది ఉన్నారా? జస్ట్ 8 10 మందా? కాదు కదా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎందుకు అన్ని గవర్నమెంట్ కూడా సభితైందంటే మేడం ని కూడా మబ్బ పెడుతున్నారు, మంత్రిని కలిసాము, ఏమన్నారు, పేపర్స్ కూడా ఎండోర్స్ చేసి ఇచ్చారు. కాదు కాదన్న, కమిటీ పెట్టుకొని మాట్లాడండి. మా మీ వీసీ మాకు వింటలేడు, మీ ప్రిన్సిపల్ మాకు చెప్తలేరు, ఏం రీజన్ చెప్తలేరు. మీరే మాట్లాడుకొని మేము వాళ్ళతో మాట్లాడలేకపోతున్నామని మినిస్టర్ మేడమే చెప్పిందంటే అర్థం చేసుకోండి. ఏ రేంజ్ లో మబ్బ పెడుతున్నారు? మాకు మా కోర్సు కావాలి, లేదా సార్ చేతిలో ఏం లేదంటే రిటర్న్ పార్ట్లో ఫినాన్షియల్ ఇష్యూ అన్నారు, ఇట్లా స్టూడెంట్స్ లేరు వెళ్ళిపోతున్నారు అన్నారు కదా, అది ఇప్పుడు రిటర్న్ పార్ట్లో ఇక్కడ రాసి ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదలం, అంతే. మీ డిమాండ్స్ ఏంటి, ఫైనల్ ఏం చెప్తారు? అసలు ఏంటి అంటే, నార్మల్గా ఫస్ట్ సారి రద్దు అని తెలిసినప్పుడే సార్ని కలిసినాం. ఏంటి సార్ ఇట్లా రద్దు అంట, మాకు మా కోర్సు ఎంతో వ్యాలిడ్, ఎంతో అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఆ కోర్సు కదా, ఎందుకు తీసేసిన అంటే మీకు ఎందుకు, మీరైతే మంచిగానే ఉన్నారు కదా, మీ బ్యాచ్ కి అయితే ఎటువంటి, మీ క్లాసులు అయితే ఆపేసలేం కదా, మీరైతే మంచిగానే ఉన్నారు కదా, మీకెందుకు అని ఆలోచిస్తే మనకి తెలంగాణ మూమెంట్ అయ్యేదా, తెలంగాణ మూమెంట్ అయ్యేదా, ఫ్రీడమ్ వచ్చేదా? మీకెందుకు అని ఆలోచిస్తే మరి మా కోర్సు వద్దా? మేము బాగానే ఉంటాం. రేపు మేము పోయినా కానీ రేపటి నాడు మేము ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఏ కాలేజీలో చదువుకున్నా, ఏ కోర్స్ చేసినా అంటే ఎంఎస్సీ ఎఫ్ఐఎస్ ఇన్ కెమిస్ట్రీ అని అంటే అది ఎక్కడుంది, ఎప్పుడో తీసేసారు కదా అంటారు. మాకేం వాల్యూ ఉంటుంది? అట్లానే మేము మా కోర్స్ తప్పు అని చెప్పట్లేము, మా కోర్సులో ఏం ఫాల్స్ ఉన్నాయో చూపించండి, ఫస్ట్ చూపించండి. అదే రీజన్స్ ఒక లెటర్ మీద రాసియ్యండి, లెటర్ మీద రాసేస్తే మేము ఏం చేసుకుంటామో, పై అధికారులను కలుస్తాం, మేము ఏం చేసుకుంటామో మా కోర్సును తీసుకొచ్చుకునే బాధ్యత మాది. మీకు కూడా వద్దు, ఇంతసేపు సార్ ఒక మాట అన్నారు, నేను క్యాంపస్కి ఉస్మానియాకి పంపిస్తాను రీజన్స్, అన్ని రీజన్స్ మీరు ఏం పంపక్కర్లేదు, మాకు ఇవ్వండి, మేము ఫైట్ చేసుకుంటాం స్టూడెంట్ తరఫున. కోర్స్ తీసేసే ముందు మేము ఎందుకు తీసేస్తారు అని అంటే చాలా రీజన్స్ ఎలా చెప్పారంటే, ఫినాన్షియల్ ప్రాబ్లం, ఏం అవుట్కమ్స్ లేదు, వెల్ జాబ్స్ ఏం లేవు మీ కోర్స్కి అని అన్నారు. కానీ ఇదే కోర్స్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో చాలా బాగా రన్ అవుతుంది, ఐఐటీసీస్లో. ఇప్పుడు మాకెందుకు అలా అంటారు? అండ్ ఈస్ట్ ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్, మా సీనియర్స్ ఎంతో మంది ఐఐసిటీలో ఉన్నారు, పిహెచ్డి చేస్తున్నారు, రీసెర్చ్ సెంటర్స్లో ఉన్నారు, మరి వాళ్ళందరూ లేరా? వాళ్ళందరికీ మంచి లైఫ్స్ లేవా? ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అలా అంటారు? ఇంత మంచి సెటిల్, అండ్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో రోజుకో డ్రగ్, రోజుకో డ్రగ్, రోజుకో డిసీజ్ వస్తుంది, రోజుకో డ్రగ్ సింథసిస్ అవుతుంది, మరి దానికి రూట్ కాజ్ ఆర్ఎండి ఎవరిది? ఇంత మంచి కోర్స్ని ఏం అవుట్కమ్ లేదు, ఏం లేదు అని చేసి చెప్పి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడగాలనుకుంటున్నాం. కొత్త కోర్సులో ఇంట్రడ్యూస్ చేస్తున్నామని అంటారు, కొత్త కోర్సులో ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏంది, పాత కోర్సులు రిమూవ్ చేయడమా? అట్లంటే ఒకటి తీసి ఇంకోటి తీసేయాలనా? ఒకటి చేస్తున్నామంటే ఇంకోటి తీసేయాలి. అట్లాంటి మరి యూనివర్సిటీ ఎందుకు ఉంటుంది, ఇంత పెద్ద కాలేజ్ ఎందుకు ఉంటుంది, ఇంత గొప్ప ఘనత ఎందుకు ఉంటుంది, ప్రతిష్ట ఎందుకు ఉంటుంది? ఒక కోర్సును తీసేస్తాం అంటే ఇంకో కోర్సును ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంకో కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం కోసమే ఇంకో ఈ కోర్సును తీసేసారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనడానికి ఎందుకు సార్, ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది ఇంటిగ్రేటెడ్ డిడి లోపలికి లేరు ఇంటర్ అంటే గోలలో నేను సమాధానం చెప్పండి సార్, వాళ్ళకి రీజన్ నాకు చెప్పండి, మీకు ఇంత ముందు రీజన్ చెప్పండి. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ రద్దు ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. విత్డ్రాల్ చేస్తున్నాము ఈ కాలేజ్ నుంచి, విత్డ్రాల్ చేస్తున్నాము 5 ఇయర్ ఒక 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎందుకంటే అది వైట్ ఎలిఫెంట్ లాగా అయింది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీచర్స్ అవైలబిలిటీ ఒకటి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి యూనివర్సిటీ మేము సబ్మిట్ చేసిన రివ్యూ రిపోర్టు అది, దాన్ని మొత్తం క్షుణ్ణంగా వాళ్ళు స్టడీ చేసి ఈ కోర్సు మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీ ఇది ప్రిన్సిపల్ తీసేసిందో, వీసీ తీసేసిందో, ఎవరో తీసేసింది కాదు. ఒక హయ్యర్ అకాడమిక్ బాడీ, అకాడమిక్ సెనేట్ ఉంటుంది, స్టాండింగ్ కమిటీ, ఆ స్టాండింగ్ కమిటీలో అందరు డీన్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం క్షుణ్ణంగా రిపోర్ట్స్ అన్నీ చూసి
వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఈ యూనివర్సిటీ అనేది సిస్టమ్, కాలేజీలో ఒక ప్రిన్సిపల్, యూనివర్సిటీలో ఒక విసిఓ తలుచుకుంటే అవ్వవు ఏవి కూడా. ఫ్యాకల్టీ లేదంటే విద్యార్థులు ఫ్యాకల్టీని తీసుకొని రావాలా వచ్చేటప్పుడు ఇన్స్టిట్యూషన్లకి? ఎవరు ఎవరు అరేంజ్ చేయాలి ఫ్యాకల్టీని? అంటే ఈ రోజు ఫ్యాకల్టీ లేరనే రీజన్ అయినా మా కోర్సు రద్దు చేయడం. ఫ్యాకల్టీ లేరు, పైసలు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మా కోర్సుని తీసుకొచ్చింది. మాట్లాడుకొని తీసేయాలని అనుకున్నారు, కానీ అదే కమిటీ అరే ఈ కోర్సు లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయాలని అనుకోలేదా అనే థాట్ వాళ్ళకి రాలేదా? కోర్స్ నడుపుతున్నప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందులో అంత కమిటీ తీసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ కోర్స్ ని తీసేద్దాం అనుకున్నారు, మరి అదే కోర్స్ కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత టైం ఉంది ఇంకా? ఇప్పుడు మీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ ఇంకో 1 ఇయర్ ఉంది, మాకు నెక్స్ట్ ఇయర్ అయితే అయిపోతుంది. కానీ మరి మా జూనియర్స్ కి, మా జూనియర్స్ ఇప్పుడు ఉన్నారు, ఈ ఇయర్ అడ్మిషన్ ఉన్నాయి, ఈ ఇయర్ అడ్మిషన్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లో మా కాలేజ్ ఉండాలి, కానీ ఉంచాలని అనుకోవట్లేరు ఇప్పుడు వీళ్ళందరూ. స్టేట్ కౌన్సిల్ యొక్క ప్రోత్సాహంతో ప్రారంభించడం జరిగింది నిజాం కాలేజ్ లో. అయితే ఈ కోర్సు నడుస్తున్న కోర్సు అన్నిట్లలో రెగ్యులరైజ్ అయింది, ఇక్కడ రెగ్యులరైజ్ చేయకుండా మొత్తానికి తీసేస్తామని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? మీరే ఒకసారి ఆలోచించండి. ఫ్యాకల్టీ లేదంటే మేము తెచ్చుకోలేము కదా ఫ్యాకల్టీని. ఫ్యాకల్టీ ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఇది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేట్ కాలేజ్ లో ఉంటుంది, వాళ్ళ ఫ్యాకల్టీని వాళ్ళు తెచ్చుకుంటారు, మేమైతే తెచ్చుకోలేము కదా. సరే వాళ్ళు కొత్త కోర్సులు ఆగండి అక్క, ఆగండి ఒక్కొక్క. సరే సార్, వి విల్ యాక్సెప్ట్, ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేసుకుంటాము అని అంటున్నారు. మాకే లేని, మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమే రేపు వాళ్ళకి వస్తుంది కావచ్చు. మాకే ఫ్యాకల్టీ లేదు, మరి వాళ్ళకి ఎక్కడ నుండి తెస్తారు? వాళ్ళకి డబ్బులు ఎక్కడ నుండి తెస్తారు? ఇప్పుడు మేము ఏమన్నాం సార్, మరి మనీలు ఇవ్వంటున్నారు కదా సార్, గవర్నమెంట్ ఎలా అడగాను అంటే ఏమని అడుగుతామమ్మా అని అన్నాడు సార్. అన్నప్పుడు మరి ఇప్పుడు కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలంటే మనీ కావాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కే క్రోర్స్ క్రోర్స్ పడతాయి. జస్ట్ ఉన్న దానికే జస్ట్ మా ఫీజులలో కలిపి పెట్టడానికి వాళ్ళకి కష్టం అవుతుంది కదా, మరి కొత్త దానికి ఎక్కడ నుండి తీసుకొస్తారు? ఇంకొకటి ఏంటి, ఎన్హాన్స్ చేశారు సీట్స్ ఫార్మాకో ఇన్ఫర్మేటిక్స్కి, మా మళ్ళీ తీసేస్తారంట మొత్తం, వాళ్ళకి ఎన్హాన్స్ చేసి దానికి అసలు టీఎస్పీఎస్సీ రికగ్నైజేషన్ లేదు. లేకపోయినా వాళ్ళు చేసుకున్నారు, ఓకే మాకు అదంతా ప్రాబ్లం కాదు, మా కోర్స్ మాకు కావాలి సార్, ఇప్పుడు మాకు ఇన్ రిటర్న్ సార్ చేతిలో ఏం లేదన్నారు. ఓకే మేము కూడా సార్కి రెస్పెక్ట్ ఇచ్చి సార్, ఎందుకంటే మా ప్రిన్సిపల్ కాబట్టి సార్కి మాకు గొడవ కాదు పర్సనల్గా, చేతిలో ఉంటుంది, వీసీ చేతిలో ఉంటుందంట, రవీంద్రరావు సార్ చేతిలో ఉంటుందంట. సో మాకు సార్కి ఎటువంటి గొడవలు లేవు కాబట్టి జస్ట్ మాకు అది ఇన్ రిటర్న్ ఇవ్వమని అంటున్నాం. మాకు ఇన్ రిటర్న్ ఇస్తే వితిన్ 1 సెకండ్ లో ఇక్కడ ఒక్క మనిషి గొడవ కనిపించాం మేము, ఒక్క మనిషి రేపటి నుండి అసలు ఇక్కడ కూర్చోవడం కూడా కూర్చోం, మాకు సంబంధం లేదు నిజాం కాలేజ్ తో, మాకు ఇక్కడ ఏమంటాం ఇక్కడ కూర్చుండు కూడా కూర్చోం, పోయి ఉస్మానియాలో కూర్చుంటాం. సార్ ఒక్క ఇన్ రిటర్న్ ఇస్తే మేము ఇల్లు అక్కడ కూర్చుంటాం, మేము ఫైట్. సార్ అన్నారు కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇట్లా ఈక్వాలెంట్ డిగ్రీ తీసుకొని వెళ్తున్నారు, ఫ్యాకల్టీ లేదనేసి అన్నారు కదా, అవే మాకు రిటర్న్ లో ఇయ్యమనేసి అడుగుతున్నాం సార్. ఇస్తారా సార్? మరి రిటర్న్లో ఆల్రెడీ యూనివర్సిటీకి యూనివర్సిటీ స్టేటస్ అడిగిందండి. యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇవ్వండి. లేదు, స్టూడెంట్స్కి రిటర్న్కి ఎట్లా ఇస్తామండి? వాళ్ళకి చెప్పాను నేను, కన్విన్స్ చేశాను వాళ్ళకు ఎందుకు తీయటం జరిగింది. విత్డ్రాల్ అంటే యూనివర్సిటీ ఒక కోర్సు, యూనివర్సిటీ విత్డ్రా చేసింది కోర్సుని, ఒక కోర్సుని యూనివర్సిటీ విత్డ్రా చేసింది, ఎందుకు చేసిందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను రిటర్న్గా స్టూడెంట్స్కి ఎట్లా ఇస్తాను? అసలు స్టూడెంట్స్ కోసం ఫ్యాకల్టీ ఉన్నారా, ఫ్యాకల్టీ కోసం స్టూడెంట్స్ ఉన్నారా? ఇదైతే ఫ్యాకల్టీ కోసం మరి మేము బతుకుతున్నట్లు ఉంది అది జీవితం. మరి స్టూడెంట్స్ లేని ఫ్యాకల్టీ ఎక్కడ నుండి వస్తారు? స్టూడెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము క్లియర్ చేసుకుంటామని చెప్తున్నాం కదా, మాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? లేకపోతే మీకు ఏమైనా ఉన్నాయా? మరి మేమైతే అన్ని మాట్లాడాల్సి వస్తుంది మరి. సార్ ఇక్కడ మాకు సంబంధం లేదు, అక్కడ అడుక్కోండి, మా వల్ల కాదు అని అంటున్నారు కదా. మేమేం చెప్పలేదు, మేము తీసేయమనలేదు, ఉంచమనలేదు, నా నుండి ఏమి ఉండదు ప్రిన్సిపల్ నుండి. అదే ఒక మాట, మాకు రిటర్న్ లో ఇవ్వమని అష్యూరెన్స్, మేము అదే తీసుకొని అడుగుకుంటాం వాళ్ళని, మా హైయర్ అథారిటీస్ని. ఇట్లా మా ప్రిన్సిపల్ అయితే అనలేదు, మరి మీరెందుకు తీసేస్తారు, మీకేం రీజన్స్ ఉన్నాయో చెప్పండి అని. అదే మాట సార్ని అడుగుతున్నాం, ఎంత పొలైట్గానే అడిగినాం మేము మీరు ఇన్ని రోజుల నుండి, ఇప్పుడే అడుగుతున్నాం మేము. సో అది నాకు ఇక్కడ ఇక్కడ దీన్ని బట్టి ప్రిన్సిపల్ చెప్పేది అయితే నాకు వర్తబుల్ అనిపిస్తలేదు. ఇక్కడ ఇది మరో రెండో ప్రగతి భవన్ లాగా కనిపిస్తుంది నాకు. మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం ఇక్కడే ఉన్నది. ఒక నిమిషం, సార్ చెప్పేది వ్యాలిడ్ రీజన్ అనుకుందాం, వ్యాలిడ్ రీజన్ అంటే అదే రిటర్న్ ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం? అంటే అది రీజన్ కాదా, వేరే రీజన్ ఏమైనా ఉందా?
అదన్నా చెప్పండి సార్, కనీసం మాకు ఏమనంటే యూనివర్సిటీకి ఇస్తాం, మీరు ఎవరు అడగనీకి అంటారు, మీరెవరు అనుకోండి, మా స్టూడెంట్స్ కాదా మేము, సార్ పిల్లలం కాదా, మరి మీరెవరు, మీకు ఎందుకు ఇస్తాం, యూనివర్సిటీకి ఇస్తాను అంటున్నారు. అదే యూనివర్సిటీ మాకోటి ఇవ్వండి, మీకోటి ఇవ్వండి, తెలుస్తుంది కదా మీ ఇన్వాల్వ్మెంట్ లేదంటారు కదా, మీ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో దాంట్లో తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. మరి దానికి ఇవ్వడానికి మా సార్ ఎందుకు వేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చుంటే మీ కేసులు పెడతాం, ఏమన్నా చేస్తారు, భయపెడతారు మమ్మల్ని, స్టూడెంట్స్ తక్కుతురా, మీ లోపల లోపల ఏమైనా జరుగుతుందా, ఎందుకు భయపడతారు మమ్మల్ని, మేము డ్యామేజ్ చేసినామా, శాంతియుతంగా కూర్చున్నాం, సార్ని రామని వచ్చి మాట్లాడమని చెప్పినాం, రిటర్న్ ఏమని చెప్తే ఇవ్వను అన్నారు, ఇవ్వనని చెప్తే కూర్చున్నాం, సార్ వచ్చి చేసినాం. అది మాది ఏంటంటే సార్ రిటర్న్ ఇస్తే 2 నిమిషాలు అందరు కాల్ చేసి యూనివర్సిటీకి ఇస్తా అంటుంది, యూనివర్సిటీ మాకు ఇవ్వాలి కదా అన్న, యూనివర్సిటీకి ఎందుకు ఇచ్చేం చేస్తాడు, మాకు తెలుసాలి కదా, ఒక నిమిషం ఒక దాంట్లో ట్రూత్ ఎంత ఉందో, అసలు ఎందుకు ఎందుకు కోర్సు ఇచ్చేస్తారో మాకు తెలియాలి కదా, మాకు తెలియదు కూడా, మా బతుకులు ఆమైనట్టే కదా, మాకు తెలిసేలా మాకు ఏమని చెప్తున్నాం కదా, రిక్వెస్టింగ్ వెళ్ళి అడిగినాం, రిక్వెస్టింగ్ లోపల పెడితే భయపెట్టినట్టు మాట్లాడుతున్నారు సారు, అది జరిగింది. మీకు ఇవ్వకుండా మాత్రం ఇది అయితే కఠినంగా చేస్తామన్నా, మాత్రం చాలా తీవ్రంగా చేస్తామన్నా, కాలేజీలో మొత్తం అన్ని బ్లాకులు అన్ని బ్లాకులు కూడా కేసులు పెడతామంట. ప్రతిరోజు మేము ఆడ కాలేజ్ కి వచ్చేదే లేటు, ప్రతిరోజు పోలీసులు వస్తారు, 10-20 మంది పోలీసులు వస్తారు, మాకంటే ముందు వాళ్ళే వస్తారు పోలీసులే, 8 గంటలకు వచ్చి కూర్చుంటారన్న, మార్నింగ్ 8 గంటలకు మాకంటే ముందే వచ్చి వాళ్ళు కార్ అక్కడ పార్క్ చేసుకుని వేప చెట్టు దగ్గర పార్క్ చేసుకుని వాళ్ళు ఉంటారు నిఘా కాసుకుని, వీళ్ళు ఏమైనా చేస్తే వేసుకపోదాం అన్నట్టు ఏమన్నా అంటే భయపెడతారు. మీరు వచ్చే 2 నిమిషాల ముందు కూడా బెదిరించారు మమ్మల్ని, మీరు ఇక్కడ నుండి జరగకపోతే చాలా విపరీతమైన పరిణామం, మేము ప్రొటెక్ట్ చేసినట్టు లేదు, పోలీస్ సార్ వాళ్ళే ప్రొటెక్ట్ చేసినట్టు ఉంది, కాలేజ్ మొత్తానికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధం ఏంది, మొత్తం కాలేజ్ ఏడ చూసిన ఇంటెలిజెన్స్ కనిపిస్తారు, మీ కోర్స్ తీసిస్తారా, రేపు ఎన్నికల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు, రేపు ప్రోగ్రామ్ ఏంది, స్టూడెంట్ ఆర్గనైజ్ వస్తున్నారు, వాళ్ళకి ఎందుకు, మేము ఏం చేస్తాం, మేము ఎందుకు శాంతియుతంగానే చేస్తున్నాగా, మేమైతే హింస చేస్తలేం కదా, అవును సార్ 9 రోజుల నుంచి చేస్తున్నాం సార్, శాంతియుతంగా 9 రోజుల నుంచి చేస్తున్నాం, 9 రోజుల నుంచి సార్ పట్టించుకోవాలి మమ్మల్ని, అవును సార్ 2 నిమిషాలు రిటర్న్ మీద రిటర్న్ ఇస్తే మేము సపరేట్ వెళ్ళిపోతామని చెప్తున్నాం కదా, ఉంటామా మేము స్టూడెంట్స్ కోసమే పనిచేస్తున్నాము, ఎంప్లాయీస్ ఇక్కడ ఫోకస్ చేయండి, ఇప్పుడు మేము ఇప్పుడు నేను బయటకు వెళ్తాను, చూడండి చెప్తే అంటే నేను రౌండ్స్కి వెళ్ళొద్దు, నా డ్యూటీస్ చేసుకోవద్దు, అనవసరంగా కేసులు అయితే రేపు పొద్దున అంటున్నారు సార్, మీరు ఒక లెటర్ అంటే ఒక విద్యార్థిగా ఒక లెటర్ అడితే కూడా కేసు పెడతారు, జైలు వేస్తారు, 9 రోజులు తిండి లేక నీళ్లు లేక ఎండలో ప్రొటెస్ట్ చేస్తాం, కళ్ళు పడిపోయారు పిల్లలు, 9 రోజులు తిండి తిప్పలు మాని చెట్టు కింద ఎండ గుచ్చుకుంటుంటే మమ్మల్ని పట్టించుకునే రాదులు లేదు, ఎవరు పట్టించుకుంటే వీళ్ళేమో వీళ్ళ మాటలు వీళ్ళవి, ఈ సార్ మాటలు అంటున్నారు, కేసులు పెడతాం, పొలైట్గానే అడుగుతున్నాం, ఎవరిని ఏమనొద్దని, ఇన్ని రోజుల నుండి ఇప్పుడు పొద్దున్న నుండి ఇక్కడ కూర్చుంటే పొద్దున్న నుండి సార్ బయటకు వచ్చి మాట్లాడలేదు, ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడన్నా ఆన్సర్ ఇస్తారేమో అని మేము ఇట్లా రౌండప్ చేసాము, అంతే, అంతకు మించి మేము ఏం చేయాలనుకోవట్లేదు. మొత్తానికి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పంచాయతీ మొత్తం కూడా నిజాం కాలేజ్ ముందు పోయినప్పుడు సార్ 9 రోజులు చేసినాం సార్, వీళ్ళు ఒక్కరు కూడా తినలేరు సార్, ఒక్కరికి అడుగును సార్, డైలీ ఒక్కరు మధ్యాహ్నం ఎవ్వరు తింటలేరు సార్, మధ్యాహ్నం ఒక్కరు తినకుండా అందరూ ఇక్కడ దీక్షలు ఉన్నారు సార్, 9 రోజులు ఒక్కరు కూడా వచ్చి ఏమైంది బాబు అనేసి ప్రిన్సిపల్ అడగలేడు, ఎవరు అడగలేరు సార్, మేము ఇప్పుడు ఈ రోజు కూడా ఎవ్వరు తినలేరు సార్, వాడు ఇగో ఆ పిల్లగాడు ఉన్నాడా సార్, వానికి వాడి కింద పడ్డారు సార్, నిన్న స్పృహ తప్పి ఎందుకు సార్, ఓడదెబ్బలు కొడుతున్నాయనే కదా సార్, అట్లాంటప్పుడు స్టూడెంట్స్కు ఏమైనా ఇబ్బంది అయితే ప్రిన్సిపల్ సార్కే కదా సార్ అడిగేది, ప్రిన్సిపల్ సార్ వచ్చి ఇంతమంది వచ్చి అడిగినా కూడా సార్ బయటికి రాలేడు, ఇప్పుడు రౌండ్లో కొడుతున్నాయని అని అన్నాడు సారు, ఇప్పుడు అది అడిగితే సార్ ఏమంటున్నాడు, ఫైనాన్షియల్ ఇష్యూ అని చెప్పినా కదా, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా అంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటాయా సార్, ఎక్కడన్నా సార్ మా
ఇక్కడ సో అది మొత్తానికి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటాయి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ డిగ్రీని రద్దు చేస్తున్నారని కూడా నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళతో ప్రకటించారంట మనకి మొత్తం కూడా ఇదే పంచాయతీ అనుకోవచ్చు గౌరవం ఇచ్చి మేము ఏమన్నా మరో సింపతి సార్ దగ్గరికి వెళ్ళాం సార్ టేకప్ చేస్తామన్నారు తర్వాత
మాకు లేట్ అయినా మంచిదే, మేము అక్కడ కూర్చోవద్దు, కూర్చున్నా కానీ ఒక పద్ధతి ప్రకారం పోవాలని మీ మాటకు వాల్యూ ఇచ్చి మేము ఎక్కడికి వెళ్ళాం, సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి వెళ్ళాం. మేము తిండి తిప్పలేక పొద్దున్న 6 లేచి 11-12 దాకా మేడం దగ్గర వెయిట్ చేసి మేము ఉండాల్సిన అవసరం మాకు ఏంటి సార్ చెప్పండి. అక్కడ వెయిట్ చేసి వస్తే మాకు వాళ్ళు కూడా కాల్ స్కిప్ చేసి మేము మెల్లగా అటో ఇటో పోయి మళ్ళీ సార్ని పట్టుకుంటే సార్ ఏమన్నారా చేతిలో పెట్టి అమ్మా మీ బీసీ ప్రిన్సిపల్ మా మాట వినడం లేదమ్మా మీరే మాట్లాడుకోండి తీసుకోండి అని అనిల్ సార్ అన్నారు. అనిల్ సార్ పిఏ మీరు సబితా ఇంద్రారెడ్డి మేడం వాళ్ళ పిఏ అనిల్ సార్ అన్నారు. అది కూడా నేనే తీసుకొని వచ్చిన. అర్థమైందా మీకు? మీ మాటకు మాత్రమే విలువ ఇచ్చి మేము చేసినాం సార్. సార్ మీరే చెప్పారు కదా సార్, ఆ రోజు సార్ మీరే చెప్పారు కదా సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నాం కదా సార్. మీరు చెప్పింది మాకు వాల్యూడ్ అనిపించే మేమేం చేసాము వెళ్ళినాము. మేము మీరు ఇది కాదు మీరు అక్కడ దాకా వెళ్ళండి, మీకు న్యాయం జరగకపోతే వచ్చి కూర్చోండి అని మీరు అన్నారా లేదా సార్?